యాదాద్రిలో ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బీల ఐలయ్య మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు। ఈ సందర్భంగా యాదాద్రి మహా సంప్రక్షణ కార్యక్రమానికి ప్రోటోకాల్ పాటించకుండా సీఎం కేసీఆర్ ఇష్టారాజ్యంగా తన కుటుంబ సభ్యులకు తన పార్టీ ప్రజాప్రతినిధులతో మహా కుంభాభిషేకం చేయడం సరికాదని తెలియజేశారు। ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాష్ట్రం కోసం మంత్రి పదవి త్యాగం చేస్తేనే ఇప్పుడు తాను ముఖ్యమంత్రి అయ్యాడని స్థానిక ఎంపీగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఆహ్వానించకపోవడం సమంజసం కాదని అన్నారు। గత 10 రోజులుగా మీడియాను కూడా యాదగిరిగుట్టపైకి వెళ్ళనివ్వకుండా వ్యవహరించడం సరికాదని అన్నారు। ఆ యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారే సీఎం కు తగిన బుద్ధి చెప్తారని పేర్కొన్నారు। తెలంగాణలోనే మొదటి తిరుపతి అయినటువంటి శ్రీ యాదగిరి లక్ష్మీనరసింహస్వామి మహా కుంభ సంప్రోక్షణ కార్యక్రమాన్ని చేపట్టినటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రోటోకాల్ మర్చిపోయి స్థానికంగా ఉన్న వాళ్ళను స్థానికంగా ఎంపీ గారిని కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారిని కూడా ఇలా ఆహ్వానించకపోవడం సిగ్గుచేటు। ఇలా 1200 కోట్ల తోటి అభివృద్ధి చేస్తున్నటువంటి శ్రీ యాదగిరి లక్ష్మీనరసింహ ఆలయాన్ని పునర్ప్రారంభించే కార్యక్రమంలో కనీసం స్థానికంగా ఎంపీ గారిని కానీ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళను ఎవరిని కూడా ఇన్వైట్ చేయకుండా ఏదో రాష్ట్ర ముఖ్యమంత్రి తన సొంత డబ్బులతోటి తన ఫామ్ హౌస్లో ఉన్నటువంటి ఎకరాలను అమ్మి కట్టిన విధంగా ఇలా కుటుంబం వచ్చి ఓపెన్ చేసుకోవడం, ఆయన ప్రభుత్వం ఉన్నటువంటి మంత్రులు ప్రభుత్వ విప్లు ఆయన సంబంధించినటువంటి పార్టీ ప్రోగ్రాం లెక్క ఇలా స్వామివారి పునర్దర్శన ప్రారంభాన్ని ఆయన ప్రారంభించడం ఇలా సిగ్గుచేటుగా భావిస్తూ స్థానికంగా ప్రజలతోటి గెలిచినటువంటి ఎంపీ గారిని ఇలా పిలవకపోవడం ఎంతవరకు సంబంధిస్తాం, మరి అక్కడ రాష్ట్రంలోనూ కుటుంబ పాలన ఇలా ఇక్కడ స్వామివారి దగ్గర కూడా నీచ రాజకీయాలు చేసి కనీసం ఎమ్మెల్యేకున్న గౌరవం కూడా ఇక్కడ ఇవ్వకపోవడం ఎంతవరకు ఇది రాజకీయ రాజనీతి పోకడకు నిదర్శనంగా ఒక నియంతగా ఒక రాజులకు వివరిస్తున్నటువంటి కేసీఆర్కు ఆ లక్ష్మీనరసింహస్వామి ఖచ్చితంగా బుద్ధి చెప్తాడు। ఇక్కడ స్థానికంగా ఈ ఆ గుట్ట అభివృద్ధి విషయంలో స్థానికంగా ఉన్నటువంటి షాపుల వాళ్ళు కానీ ఇండ్ల వాళ్ళు కానీ వాళ్ళ సొంత షాపులను ఇండ్లను కూడా త్యాగం చేసి స్వామివారి అభివృద్ధితో కీలకంగా వ్యవహరించినటువంటి వాళ్లకు కుటుంబం వచ్చి ఇలా స్వామివారి ఇలా బ్రహ్మోత్సవాల్లో పాల్గొనడం ఎంతవరకు సంబంధిస్తాం, ఇలా స్వామివారు అన్ని పార్టీలకు సంబంధించిన వ్యక్త లేకపోతే మీ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్త ఇలా ప్రజాధన ఇలా బ్రహ్మోత్సవాల్లో పాల్గొనడం ఎంతవరకు సంబంధిస్తాం, ఇలా స్వామివారు అన్ని పార్టీలకు సంబంధించిన వ్యక్త లేకపోతే మీ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్త ఇలా ప్రజాధనం ఇలా తెలంగాణ కోసం ఆ రోజు తెలంగాణ రావడం కోసం కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇలా ఆయన మంత్రిపదం త్యాగం చేసి మళ్ళీ ఈ ప్రాంతానికి ఒక ఎంపీగా అయితే కూడా ఎంపీ గారిని ప్రోటోకాల్ ప్రకారం ఇన్వైట్ చేయకపోవడం ఓన్లీ కుటుంబ పాలన ఇలా రాష్ట్ర మొత్తం ఒక కుటుంబ పార్టీగా వ్యవహరిస్తున్నటువంటి కేసీఆర్ కు రాబోయే రోజుల్లో ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు। ఎక్కడ ఏ ఓపెనింగ్ అయినా ఎక్కడ ఏ కార్యక్రమం చేసినా స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ నాయకులు కానీ స్థానిక ప్రజా ప్రతినిధులను కూడా అందరిని ఆహ్వానించే చరిత్ర గత ప్రభుత్వాలు చేసే కానీ కేసీఆర్ వచ్చిన తర్వాత ఒక నియంత పోకడ ఒక రాజరిక పోకడ ఇలా ప్రజల సొమ్ము 1200 కోట్లు తెలంగాణలో తెలంగాణ ప్రజలు ట్యాక్సీలు కడుతూ వచ్చినటువంటి డబ్బుతోటి నేను గుట్టను అభివృద్ధి చేశానని చెప్తున్నాడు, నీ యొక్క రూపాయి కాదు నీ ఫామ్ హౌస్లో ఎకరం అమ్మలేదు నీ కేసీఆర్ కుటుంబ ఆస్తులు అమ్మి ఇలా శ్రీ లక్ష్మీనరసింహస్వామికి అభివృద్ధి కోసం పెట్టలేదు కాబట్టి మా పైసలు తెలంగాణ ప్రజలు ట్యాక్స్ కడితే వచ్చినటువంటి 1200 కోట్లతోటి ఇలా అభివృద్ధి చేసి ఇలా ప్రజలను కూడా ఇక్కడ ఇన్వైట్ చేయకపోవడం, గతంలో నేను ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఇలా అంగరంగ వైభవంగా ప్రపంచంలో ఖ్యాతి వచ్చే విధంగా 1200 హోమగుండాలతోటి 5000 మంది రిత్తువులతోటి దేశ ప్రధానిని రాష్ట్రపతిని ప్రతి మన రాష్ట్రంలోని మంత్రులను వివిధ రాష్ట్ర సీఎంలను పిలిచి అంగరంగర వైభవంగా స్వామివారిని విరిజిల్లేటట్టుగా చేస్తున్నట్టు నువ్వు ఇలా ఒక కుటుంబం వచ్చే ఓపెన్ చేయడం ఆ స్వామివారు కూడా చూస్తున్నాడు, రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇక్కడ యాదాద్రి నుంచే నీ పతనం స్టార్ట్ అవుతుంది, నీ రాజకీయ పోకడలకు ఇదొక నిదర్శనంగా ఇలా స్థానికంగా ఉన్నటువంటి ఎంపీని కానీ ఇక్కడ ప్రజాప్రతినిధులను కానీ మా ఎంపీ గారిని పిలినందుకు కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది। ఆలే
ఎంపీఆర్ ప్రజలు రేపు గమనిస్తున్నారు, రాబోయే రోజుల్లో మీకు ఖచ్చితంగా పొందబెడతారని చెప్పి కాంగ్రెస్ పార్టీ నుంచి ఇకనైనా ఈ స్వామివారు ఆయన కేసీఆర్ బుద్ధి మార్చి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి షాపుల వాళ్లకు ఇండ్ల వాళ్లకు న్యాయం చేయాలని చెప్పి ఈ ఆదరాబాదరా ఓపెన్ చేయడం, ఆ రోజు ఏదైతే చిన్నజేత సంఘ గారు పెట్టినటువంటి ముహూర్తానికి ఇవన్నీ గేమ్ తొందర వచ్చిందని ఓపెనింగ్ పెట్టి కనీసం ఆ చిన్నజేత స్వామిని కూడా ఇన్వైట్ చేయకపోవడం ఇలా రాజకీయాల్లో ఒక మీ ఎత్తుగడగా భావించి ఇక్కడ స్థానికుల మనోభావాలు దెబ్బతిన విధంగా ఇలా దీన్ని ఓపెన్ చేస్తున్నారు. కాబట్టి బేషరతుగా కేసీఆర్ గారు, కేసీఆర్ ప్రభుత్వం మా ఎంపీ కొమ్మటేడు వెంకయ్య రెడ్డి గారికి క్షమాపణ చెప్పాలని చెప్పి ఆలేరు కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.